హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న థర్డ్ టెస్ట్లో మూడవ రోజు రోహిత్ శర్మ వికెట్ పడగానే ఒక అనుకోని సంఘటన జరిగింది గ్రౌండ్లో. దానికన్నా ముందు మనం ఫస్ట్ ఒకరి గురించి డిస్కస్ చేయాలి. అతనే డానియల్ జార్విస్. అతని జార్వో అంటూ ఉంటారు. అతను ఒక ఇండియన్ క్రికెట్ అభిమాని, కానీ ఇంగ్లాండ్లో ఉంటాడు. అతని జెర్సీ నంబర్ 69. ఎందుకు ఇంత క్లియర్గా అందరికీ తెలుసు అంటే, లార్డ్స్లో టెస్ట్ ఆడేటప్పుడు ఇతను గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవ్వడం పక్కన పెడితే వచ్చి మన ఫీల్డర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, ఎక్కడ నిలబడాలి ఫీల్డింగ్లో ఇలాంటివని. అప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఇతను అడ్డుకొని బయటకు తీసుకొని వెళ్లారు. ఆ రోజు మ్యాచ్లో మొహమ్మద్ సిరాజ్ మరియు రవీంద్ర జడేజాలు ఇద్దరూ నవ్వుకున్నారు ఇతన్ని చూసి. అయితే థర్డ్ టెస్ట్లో మరొకసారి ఇతను గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యాడు. అయితే ఈసారి ఫీల్డర్గానో అభిమానిగానో కాదు, డైరెక్ట్గా ఒక బ్యాట్స్మెన్గా వచ్చేశాడు, అది కూడా విరాట్ కోహ్లీ స్థానంలో. రోహిత్ శర్మ వికెట్ పడిన వెంటనే ఇతను బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వచ్చి గార్డ్ తీసుకుంటున్నాడు. వెంటనే సెక్యూరిటీ గార్డ్ దీన్ని గమనించి అతన్ని లాక్కొని బయటకు తీసుకుని వెళ్ళిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది, అందరూ నవ్వేసుకుంటున్నారు. ఇక ఫస్ట్ టైం ఇతను గ్రౌండ్లోకి వచ్చాక తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా రాసుకొచ్చాడు. ఏమని అంటే, నాకు చాలా గర్వంగా ఉంది, నేను ఒక ఫస్ట్ వైట్ పర్సన్ని ఇండియా తరపున ఆడాను అని. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.